खम्मम जिल्ला राघवापुरम शिवारलो पेद्दवागु पैन उन्न वंतेन शिथिलावस्थकु चेरिंदी। 3 సంవత్సరాల క్రితం ఒక స్కూల్ బస్సు వాగులో పడి 8 మంది చిన్నారులు మరణించారు। అప్పటి నుండి దానికి ఎటువంటి మరమ్మతులు చేయలేదు। వర్షాలకి ఆ వంతెన పూర్తిగా పాడైపోయింది। దానిపై నుండి వెళ్ళడానికి ప్రజలు భయపడుతున్నారు। ఆర్ఎన్బి పంచాయతీ రాజ్ శాఖ వారు వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరగా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు। స్కూల్ బస్ ప్రమాదం జరిగినప్పుడు నాయకులు అధికారులు చాలానే వాగ్దానాలు చేశారు। ఇంతవరకు ఎలాంటి పని జరగలేదు। నిత్యం రద్దీగా ఉండే ఈ వంతెన 2 మండలాల సరిహద్దుల్లో ఉంటూ 35 గ్రామ పంచాయతీలను కలుపుతుంది। ప్రజలకు అవసరమైన ఆ వంతెనను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు। రాఘాపురం గ్రామ పంచాయతీ మధ్యలో ఉన్న ఎదుళ్ళవాగు 3 సంవత్సరాల క్రితం స్కూల్ బస్సు పడిపోయి 10 మంది పిల్లలు దుర్మరణం పాలయ్యారు। గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసారు, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ వచ్చేసేసి ఈ బ్రిడ్జిని పెద్ద ఎత్తున కడతానని చెప్పేసేసి వాగ్దానం చేశారు। కానీ ఈ బ్రిడ్జిని ఇప్పటివరకు ఎటువంటి మరమ్మతులు చేయలేదు। బ్రిడ్జి కూడా కుంగిపోయిందండి। ఈ వర్షాలు వచ్చేసేసి పెద్ద వాగు వస్తే మాత్రం పడిపోయే సూచనలు ఉన్నాయి। స్కూల్ పిల్లలు ఇక్కడికి బస్సు రావట్లేదండి। స్కూల్ పిల్లలు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆటోలకు వచ్చేసి ఆటో నుంచి అవతలకి వెళ్ళేసి బస్సు ఎక్కి వెళ్ళిపోతుండండి, అక్కడికి వెళ్ళి చదువుకుంటుండ్రు। కాబట్టి ఈ బ్రిడ్జిని తొందరగా శాంక్షన్ చేసేసి భారీ ఎత్తున కట్టాలని చెప్పేసి ప్రభుత్వం వారిని కోరుతున్నామండి। తొందరగా స్పందించి ఈ బ్రిడ్జ్ మరమ్మతులు చేయాలని కోరుతున్నామండి। ఎటువంటి ప్రమాదాలు జరగకముందే ఈ బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం వారిని కోరుతున్నామండి। రాఘవాపురం గ్రామ పంచాయతీ శివారు కలిగినటువంటి ఎదులవాగుపై ఉన్నటువంటి సరిహద్దు కలిగినటువంటి బ్రిడ్జి మరియు చందగొండ మండలం తుంగారం గ్రామ పంచాయతీకి సరిహద్దుగా ఉన్నటువంటి చందగొండ మండలం కొత్తగూడెం మండలం సరిహద్దును కలిపేటటువంటి ఎదుళ్ళ వాగుపై ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణాత్మకంగా లేదు। అది అస్తవ్యస్తంగా ఉంది, శిథిలావస్థలో ఉంది। అయినా దీనికి సైడ్ వాల్స్ లేవు। ఈ సైడ్ వాల్స్ లేకపోవడం వల్ల గత 3 సంవత్సరాల క్రితం స్కూల్ బస్సు పడి ప్రమాదం జరిగి సుమారు 8 మంది చిన్నారులు మృతి చెందడం జరిగింది। ఆ రోజున 8 మంది పిల్లగాళ్ళు స్టూడెంట్స్ చనిపోయేసరికి, చిన్నారులు చనిపోయేసరికి ఆ రోజున ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజున ఉన్నటువంటి మంత్రులు పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ చిన్నారులకు సానుభూతి తెలియజేసి ఒక సంతాపాన్ని తెలియజేసిపోయారు। ఆ రోజున ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కి ఈరోజు నాటికి కూడా ఆ బ్రిడ్జిపై ఎలాంటి తాత్కాలిక మరమ్మతులు జరపకుండా చేయడం వల్ల ఈ రోజున్న నాటికి 75% బ్రిడ్జి కొలాప్స్ అయిపోయి నిర్వీర్యంగా ఉంది। ఈ రోజున బ్రిడ్జిపై ఒక 2-వీలర్లు ఆటోలు తప్ప ట్రాక్టర్లు కానీ లారీలు కానీ నడిచే పరిస్థితి లేదు। ఈ యొక్క బ్రిడ్జిని ఈ బ్రిడ్జి గురించి అధికారులు స్పందించి ఈ బ్రిడ్జిపై తాత్కాలిక మరమ్మతులు జరిపించి కొత్త బ్రిడ్జి నిర్మించాల్సిందిగా కోరుతూ పంచాయతీరాజ్ అధికారులకి, ఆర్ఎన్బి అధికారులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం।